భార్యను చంపారు భర్త. అనకాపల్లి చివర తోటన వెళ్లే మార్గంలో భర్త భార్యను చంపిన సంఘటన వివరాల్లోకి వెళితే ఇళ్ల సన్యాసమ్మ వయసు 48 సంవత్సరాలు. నిందితుడు ఎళ్ళ నాయుడు ఆయన తొలి భార్య సూర్యకాంతం నాగులపల్లి ఇద్దరు కొడుకులు. ఇందులో చిన్న కొడుకు గురువారం చనిపోవడంతో అక్కడికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత భార్యను తాగడానికి డబ్బులు అడిగాడు. ఆవిడ లేదని చెప్పడంతో ఆమెను నాయుడు చంపేశాడని బంధువులు ఆందోళన. మృతురాలికి కొడుకు కూతురున్నారు. అలా చిక్కాను పగోడా చూశాను ఆ తాళాలు తీసి వచ్చి చచ్చిపోయాను. అప్పుడు పొరవాడు మా కొడుకు బాబు ఎలా ఉన్నదని తాళాలు తాళాలు ఎక్కడ తాగేసి పత్తి ఓలికాడు పరిగెట్టి తెలియదు అది తలం ఇది నా మొంట వచ్చి నాకు మొండ్రా అయ్యి మరి ఆ ఎల్లు వెళ్తాయి అంటే నాకు తెలియదండి. నువ్వు చంపేసావుంటారా మందు డబ్బులు ఇవ్వలేదని? నన్ను మందుకి నాకు డబ్బులు రాజకోవాలి తీరని కోరితే 150 తెచ్చుకుంటున్నాను సార్. నా డబ్బులు అంటే ఇచ్చి మా అనుకోవాలి ఊరే వేస్తారు. నా డబ్బులు కావాల్సిన లేదు మానవే మౌనంగా చెప్తే 150 తెచ్చుకుంటున్నాను. నా ఇంట్లో డబ్బు మర్చిపోయి ఆవిడక పెట్టాను ఇచ్చాను. నాకు ఆ పైసా లేదు నా ప్రోటోకాల్ లేవు నా లోపం లేదు చనిపోతే ఇల్లు చచ్చిమండి. ఇల్లు చుట్టూ బాగానే ఉంది ఇంట్లో బాగానే ఉంది. అమ్మ మేము పెంచుకుంటూ వచ్చి ఇక్కడ ఎందుకలా తయారు ఉంటావు ఉండకే ఇటు మంచిది కదా వచ్చి అని అంటే రానమ్మా తమ్ముడికి ఏదో ఉంది కదా చిన్న భూమి కారు అంత దోచుకొని అమ్మేసుకుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రాను కారో పేరు ఇక్కడ తెలుసుకుంటాము అని మేము అనేసి 5 గంటలకు వెళ్ళిపోయామండి. అలాపై అన్నాడు రాత్రి అవరే ఫస్ట్ బాధ కొడుకు అన్నాడు కూడా దాన్ని కొట్టగర దాని కారు ఏం లేదు చచ్చిపోతుంది అన్న. నేను రాత్రి 8 గంటలకు వచ్చేదని చూసారండి. ఏరా నాన్న అలా కొట్టేస్తున్నావు కొట్టగర అని దాని ఉప్పు లేచుందంటే పొత్తులు చోని మా మామ అడుతున్న బంగారం పెట్టిందండి అవి పట్టికెళ్ళి అమ్మేసుకొని తాయేసి వచ్చి శుభ్రం కొచ్చిస్తారండి. అంతలా కొచ్చేసుకుంటారు సార్ చచ్చిపోయి ఇలా కొచ్చేసుకుంటారా మనసునే అంటారు మూడుకులు కాకపోతే ఆడమ్మారు కనలేదా వాళ్ళ అమ్మ సత్తుంది మా అమ్మ సత్తుంది మా అమ్మ లేక దిక్కుమారాలు చేసేసింది. ఆడు బాగానే ఉన్నాడు ఆ తమ్ముడు కత్తి ఎత్తిన అడిగితే సేవ చేసింది అడిగి బొడమని చేసింది.